వెల్కమ్ బ్యాక్. మోడీకి అండగా అనుబంధంగా ఉండాల్సిన మిత్రులే ఇలా అగ్నికి ఆజ్యం పోస్తున్నారా? ఒకప్పుడు మోడీ మాటే శాసనంగా మెలిగిన ఈ మిత్రులంతా ఎందుకిలా మోడీ రాజకీయ భవిష్యత్తుకు మోకాలడ్డుతున్నారు? అసలు వీళ్ళంతా ఎందుకిలా చేస్తున్నారు? ఎందుకిలా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు? రాజకీయంగా మోడీ వెలిగిపోవటం వారికి నచ్చటం లేదా? మోడీ ప్రతిష్టను మసకబార్చడానికే ఇలా చేస్తున్నారా? బీజేపీ అనుబంధ సంస్థలు అనగానే గుర్తుకొచ్చేది ఆర్ఎస్ఎస్, శివసేన, విహెచ్పిలే. సంఘ్ పరివార్లో ఎన్ని సంస్థలున్నా బీజేపీ, విహెచ్పి, ఆర్ఎస్ఎస్లే దశాబ్దాలుగా ప్రధాన భూమిక పోషిస్తూ వస్తున్నాయి. మోడీ ప్రధాని పీఠమెక్కిన తొలినాళ్లలో సైలెంట్గా ఉన్న ఈ మూడు సంస్థలు ఇప్పుడు ఎవరికి వాళ్లు వైలెంట్గా అడుగులేస్తున్నారు. గడిచిన ఆరు నెలలుగా జరుగుతున్న పరిణామాలు, గత రెండు నెలలుగా జరిగిన సంఘటనలు చూస్తుంటే మోడీ నాయకత్వం మీద కింది స్థాయిలో కుట్రలు జరుగుతున్నాయా అన్న అనుమానాలు పెరుగుతున్నాయి. మోడీ మొత్తంగా సంఘ్ పరివార్లో ఉన్న ఏ ఒక్కరితోనూ సఖ్యంగా మెలగలేకపోతున్నారు. వాళ్లు ఎలా రెచ్చిపోతున్నా నిలువరించలేక నిస్సహాయంగా నిలిచిపోతున్నారు. అటు శివసేన, ఇటు ఆర్ఎస్ఎస్, మధ్యలో బీహెచ్పి, ఎవరికొచ్చినట్లు వాళ్లు రెచ్చిపోతుంటే మోడీ మాత్రం ఎందుకు సైలెంట్గా ఉండిపోతున్నారో ఎవరికీ అర్థం కావడలేదు. బీహార్ లాంటి రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న తరుణంలో మోడీకి అండగా ఉండాల్సిన వాళ్లు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారో తెలియడం లేదు. మోడీకి బలంగా ఉండాల్సిన ఈ బలగమంతా కేంద్రంలో మోడీ బలాన్ని చూసుకునే ఇలా ప్రవర్తిస్తోందన్న విమర్శలు పెరుగుతున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో బీహార్ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ పరిస్థితి ఏమాత్రం అటు ఇటైనా వీళ్ళంతా మోడీకి మరింత ప్రతికూలంగా మారే ప్రమాదం లేకపోలేదు. అది మోడీకి, దేశంలో బీజేపీ రాజకీయ సుస్థిరతకు భంగం కలిగించడమే కాదు, భవిష్యత్తులో పార్టీ విస్తరణకు మోడీ రాజకీయ వ్యూహాలకు కూడా మోకాలడ్డే ప్రమాదం ఉంది. ఇప్పుడు కానీ మోడీ బీహార్ ఎన్నికల్లో గెలవకపోతే వచ్చే ఏడాది జరిగే ఐదు రాష్ట్రాల ఎన్నికలతో పాటు 2017లో జరిగే యూపీ, పంజాబ్ లాంటి పెద్ద రాష్ట్రాల్లో కూడా బీజేపీ కాలు మోపే అవకాశం కూడా ఉండదు. వాస్తవానికి సాధ్యమేనని ఎక్కువ రాష్ట్రాల్లో అసెంబ్లీ పీఠాన్ని కైవసం చేసుకోవడం ద్వారా 2016 కల్లా రాజ్యసభలో బలం పెంచుకోవాలన్నది మోడీ వ్యూహం. ఇప్పుడు లోక్సభలో పూర్తిస్థాయి బలం ఉన్నా రాజ్యసభలో బలం లేక బీజేపీ ప్రవేశపెట్టే ఏ బిల్లులు పాస్ అవ్వడం లేదు. కాబట్టి 2016 కల్లా రాజ్యసభలో బలం పెంచుకోవాలన్నది మోడీ వ్యూహం. కానీ ఇప్పటికే ఢిల్లీ దెబ్బతిన్న మోడీకి బీహార్ రిజల్ట్స్ మరో హర్డిల్గా మారితే రాజ్యసభలో బీజేపీ బలం పెరగడానికి మరో రెండేళ్లు వాయిదా పడ్డట్టే. అంటే అప్పుడు మోడీ మాట చెల్లే అవకాశమే లేదు. మోడీ మదిలో ఉన్న చాలా నిర్ణయాలు వాయిదా వేయాల్సి వస్తుంది. అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏకాకిగా మిగిలిపోవాల్సి వస్తుంది. ఒకవేళ అత్యవసర ఓట్లతో గెలిచినప్పటికీ కూడా మోడీకి గతంలో ఉండేటటువంటి తిరుగులేని పట్టు ఉండకపోవచ్చు. ఆయన వ్యతిరేక శక్తులు పైకి రావడానికి, అలాగే అంతకంటే కూడా ముఖ్యంగా మోడీ ప్రభుత్వంలో ఎలాంటి వాతావరణం పెరుగుతుందనే ఆందోళన వ్యక్తం కావడానికి బీహార్ ఎన్నికల ఫలితాలు తప్పకుండా దోహదం చేస్తాయి. అంతకుముందు వరకు నోరెత్తని మోడీ ఇప్పుడు దురదృష్టకరమని, అన్ని మతాలు కలిసి ఉండాలని, ఒకరి మీద ఒకరు దాడి చేసుకోకూడదని ఈ సన్నాయి నొక్కులు నొక్కుతూ ఉన్నారంటే వాతావరణం అడ్డం తిరుగుతుందన్న వాస్తవాన్ని, సంకేతాన్ని ఆయన గ్రహిస్తున్నారని మనం తెలుసుకోవాల్సి వస్తుంది. కానీ ఇప్పటికే ఆలస్యమైపోయింది కాబట్టి బీహార్ ఎన్నికల ఫలితాలు కనుక బాగా అనుకూలంగా రాకపోతే మోడీకి చాలా వ్యతిరేకత దేశంలోనూ ఒక ప్రతికూలత అంతర్గతంగానూ వస్తుందని మనం చెప్పవచ్చు. ఈ సంగతి తెలుసు కాబట్టే మోడీ బీహార్ ఎన్నికల్ని అంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అన్నిసార్లు బీహార్లోనే టూర్లేస్తున్నారు. కానీ ఇప్పుడు విహెచ్పి, ఆర్ఎస్ఎస్, శివసేనలు చేస్తున్న చర్యలు మతపరంగా మోడీ ప్రభుత్వానికి కొత్త మచ్చలంటిస్తున్నాయి. ఇవన్నీ కాదు, సాధారణంగా తమ ప్రభుత్వం అధికారంలో లేనప్పుడు ఉనికి చాటుకోవడానికి చేయాల్సిన ప్రయత్నాలన్నీ ఇప్పుడు కేంద్రంలో తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే ఈ మూడు ఎందుకు చేస్తున్నాయన్నది ఎవ్వరికీ అంతుచిక్కడం లేదు. ఒకవేళ కేంద్ర స్థాయిలో అంతర్జాతీయంగా మోడీ చరిష్మా వెలిగిపోతుంది అనడాన్ని సహించలేక కింది స్థాయి నాయకత్వం కావాలని ఇలాంటి చర్యలకు పాల్పడుతోందా అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఒకవేళ మోడీ ప్రయత్నాలు ఫలించి బీహార్లో బీజేపీ అధికార పీఠమెక్కితే ఇవన్నీ తగ్గిపోతాయని అనుకోవాల్సిన పనిలేదు. ఎందుకంటే బీహార్ పీఠం బీజేపీకి దక్కితే ఈ శ్రేణులన్నీ మరింత రెచ్చిపోయే ప్రమాదం లేకపోలేదు. అయితే అదే జరిగితే దేశవ్యాప్తంగా మోడీకి మైనార్టీలు పూర్తిగా దూరమైపోతాయి. సార్వత్రిక ఎన్నికల్లో మైనార్టీల ఓట్లతో అధికారంలోకి వచ్చిన మోడీకి వాళ్ల ఓట్లే దూరమైతే రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మరింత గడ్డు పరిస్థితి తప్పదు. బీహార్ బీజేపీ కనుక
స్పష్టంగా ఎలక్షన్ గెలిస్తే పట్టపగాలు ఉండవు ఇంకా మోడీకి ఆ ప్రమాదం కూడా ఉన్నది ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా వచ్చేస్తారు అన్నీ మనం చేయొచ్చని అది కూడా మంచిది కాదు ఎప్పుడూ ప్రభుత్వం మీద కంట్రోల్లో ఉండాలి మోడరేట్గా ఉండాలి కొంచెం మెల్లిగా వెళ్ళాలి స్పీడ్గా వెళ్ళాలి జాగ్రత్తగా వెళ్ళాలి ప్రజలు మనతో ఉన్నారని ఎక్కువ ఊపు వచ్చేస్తారు ఇది మోడీకి మైనారిటీ ఓటర్లను దూరం చేస్తుంది ఇప్పటికే ఈ సంఘటనలతో బీహార్ ఎన్నికల్లో మైనారిటీ ఓటర్లంతా ఏకమయ్యే పరిస్థితి కనిపిస్తుంది బీహార్లో మొదటి దశ ఎన్నికలు పూర్తయినా ఇంకా నాలుగు దశలున్నాయి దీనికి తోడు చివరి ఫేజ్ ఎన్నికలు జరిగే సెగ్మెంటలో మైనారిటీ నియోజకవర్గాలు ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడు వీళ్ళందరూ చేస్తున్న దుశ్చర్యలు మోడీకి వ్యతిరేకంగా మారేలా ఉన్నాయి ఇవన్నీ చూస్తూ భరించలేక కనీసం వాళ్ళని అడ్డుకోలేక వాళ్ళ చర్యలను సమర్థించలేక మోడీ సతమతమవుతున్నారు ఇది వాల్టిస్టో రిపోర్ట్ నమస్తే।